ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. కీర్తన 122 అధ్యాయము 6 వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమ, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలని కోరబడుతున్నారు. అంతేకాదు, యెరూషలేమును ప్రేమించేవాళ్ళు వర్ధిల్లుతారు అన్న విషయాన్ని కూడా ఈ యొక్క కీర్తన దావీదుది ఆయన చెబుతూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క మందిరం ఉందన్నటువంటి విషయాన్ని మొదటి వచనం నుండి మనం అర్థం చేసుకోగలం. అలాగే 132 కీర్తనలో దేవుడు సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదును అని 132 కీర్తన 13-14 వచనాల్లో వ్రాయబడి ఉంది. అనగా దేవుని యొక్క విశ్రమ స్థలముగా, దేవుని యొక్క నివాస స్థలముగా దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఎవరైతే యెరూషలేమును ప్రేమించే వాళ్ళుగా ఉంటారో వారు వర్ధిల్లుతారన్నటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నూతన నిబంధనలో దేవుని యొక్క సంఘమునకు యెరూషలేము సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్లో మనం యెరూషలేము అని చదువుతున్నాము, నూతన నిబంధనలో దేవుడు నివసించేటువంటి స్థానము, దేవుడు నివసించేటువంటి ప్రదేశము తన యొక్క సంఘము, అది యూనివర్సల్ చర్చ్ అలాగే లోకల్ చర్చ్ కూడా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉంటే, దేవుని యొక్క విశ్రమ స్థలాన్ని మనం ప్రేమించే వాళ్ళంగా ఉంటే మనం కూడా వర్ధిల్లుతాము. మనం వెళ్తున్నటువంటి సంఘాన్ని మనం ప్రేమిద్దాం, సంఘం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం, అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం, వారి యొక్క అవసరతల కొరకు మనం ప్రార్థన చేద్దాం, వారు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటికి దేవుడు వారిని తీసుకుని రావాలని మనం ప్రార్థన చేయాలి. వారితో కలిసి ఏకీభవించి దేవుని యొక్క నామ మహిమార్థమై మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి, సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలి, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసేటువంటి పనిలో లోకల్ చర్చెస్ తమ యొక్క వంతును నిర్వహిస్తూ ఉండగా వారితో కలిసి మనం పనిచేయాల్సినటువంటి అవసరత ఉంది. అలాంటి వారు వర్ధిల్లుతారన్న విషయాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తాను.